ఇన్విటే లేదుగా కంపల్సరీ కాదు చెక్కేసుకోవాలి ఈ అంత లెక్క ఇక్కడ డబల్ వేసాను కానీ చివర అవసరం లేదు అనుకున్నా అక్కడ కెమెరా వస్తుంది అనుకున్నా నేను అదేమైంది కెమెరా వెళ్ళింది ఇటు వచ్చింది సరస్వతి మొత్తం తీసేసింది లేదు మరి అంటే ఏమన్నా ఉంది ఉంది ఏమైనా అంటే సరస్వతి అయిపోతుందేమో అని చెప్పి మేము ఇక్కడ లాక్ అయిపోయినాం ఇక్కడ మొత్తం అడ్వాన్స్ ఇచ్చేసి కూర్చున్నాం సరస్వతి ఎట్లా అంటే లైవ్ లేదన్న వైఫై లేదు అక్కడ క్లైమేట్ అట్లా ఉంటది వాటర్ ఎక్కువ వాటర్ ఎక్కువ మంచి బాగుంటది కాబట్టి గ్రీనిష్ బాగుంటది అయితే మంచి కూల్ ఏరియాలు చెట్లు గిట్ల అంతా అడవిలాగా ఉంటుంది అయితే ఒక మంచి పిక్నిక్ వెళ్ళినట్టు ఉంటుంది అసలు వన్డే మ్యాచ్ ఉంది అండి ఎక్కడ పెడతారు కూడా బలం ఉంటుంది బౌలింగ్ బ్యాటింగ్ బ్యాటింగ్ ఇద్దరు లెఫ్ట్ అంపైర్స్ ఉంటారు ఇద్దరు లెఫ్ట్ ఎక్కువ వచ్చింది సీజన్ అది ఆల్మోస్ట్ నెక్స్ట్ 7-6 మ్యాచెస్ అయిపోయినాయి అందరికి మొత్తం ఐటీఎంకి నెక్స్ట్ టోర్నమెంట్
మేనేజర్ అందరు బెట్నెస్ జెన్యునిటీ ఉండట్లే అలాలే అంపైరింగ్ ఒక మ్యాచ్ కంప్లీట్ అవ్వదు మరీ రెడ్ ప్లేస్ పడితే గెలుస్తున్నావు తప్ప టైట్ మ్యాచ్ లేదే అవ్వదు కొంచెం లైన్ వైడ్ వైడ్ అంటారు రెండు బాల్తో ఉన్నారు బాల్ అందులో ఈ గ్రౌండ్ ఫీజు ఇలా ఉండవు కాబట్టి పెద్ద పట్టించుకోవడం ఇక్కడ వచ్చేసరికి 5000 గ్రౌండ్ ఫీజు అవ్వాలి ఫస్ట్ రమేష్ బాబు దేవత్వం పెట్టిన ఇలాగా రోజు అంటే మాల్ బౌలింగ్ వేస్తా ఆ రోజు మనీ ఎక్కువ పెట్టినా బెట్టింగ్ ఎక్కువ పెట్టి ఓడిపోతాం భయంతో ముందు ముందు మంచి ప్లాన్ చేయాలి ఒకటి మూవింగ్ కెమెరా ఒకటి మూవింగ్ ఒకటి
Boy.
Thank you.
క్యాచ్ చేస్తాను ఫ్రీ ఎలా టేస్ట్ లో ఎందుకు అన్న ఇక్కడ చేసే చేసే అన్నా బయట వాళ్ళని పెట్టుకోవచ్చు అన్నా నలుగురు లోపల ఉండొచ్చు బయట వాళ్ళని పెట్టుకోవచ్చుగా What
మంచిగా చెప్తారు. స్పై గెలలేదు అక్కడేమో ఇబ్బంది పడుతుంది. అంత గట్టిగా ఉండదు పడిపోతుంది. ఫస్ట్ అవర్కి రన్ అప్ తక్కువే తీసుకోండి. అది ఇంకా ఇలా పడిపోతుంది. స్టార్ట్ తీసుకుంటే అయ్యింది. గణేష్ Thank you.
నేను కూడా ముగ్గురులో కానీ ముందు పెట్టుకోండి సరిపోద్ది. Planning on the game.
క్లాత్ ఎందుకు thank you.
పెద్ద వస్తుంది వైట్ టీమ్ దాని ఇప్పుడు బ్లాక్ వేయాలా వైట్ బాల్ కదా బ్యాట్స్మెన్ ఒకటి బౌలింగ్స్ ఒకటి బౌలింగ్ ఎవరు మంచి బౌలర్స్ వాళ్ళకి ఒకటే మామూలుగా
फोन आपका नंबर कितना है? चार लास्ट में फोर एट जीरो going.
ఏ తమ్ముడు బయట ఆడండి. ఏ చిన్న బయట బయట బాల్ తగిలితే ఇక్కడ ఆడద్దు. ఆడుకోండి బాలు.
హలో ఎక్కడే సార్ అది మ్యూజియం ఇంకా అందరు వాళ్ళు ఎక్కడ ఉన్నారు అక్కడ వాటర్ ప్లాంట్ ఉంటుంది దాని ఎదురు ఒక బిల్డింగ్ ఉంటుంది చూడు వాటర్ ప్లాంట్ అన్నాడు చెప్పు అంతని ఫాతిమా హై స్కూల్ ఉంటుంది దాని ఆపోజిట్ గల్లీలో ఆపోజిట్ గల్లీ గల్లీలో వాటర్ ప్లాంట్ ఎదురు ఒక బిల్డింగ్ ఉంటుంది హలో హలో అమౌంట్ ఎంత అది ఉన్నాయా ఓకే ఓకే చూడండి బ్రో అమౌంట్ ఎంత చెప్పండి అక్కడ బిల్డింగ్ దగ్గర ఆగండి అమౌంట్ చెప్పండి మెసేజ్ చేసిన పక్కన నేను లోపల కాల్ చేస్తాను మా వాళ్ళకి అదే బాగా చూడు నేను కాల్ చేసి చెప్తా అంటున్నా హలో హలో పాపా ఉందా అలేదా సరే అబ్బాయి బయట
థర్డ్ ఫ్లోర్ బ్రో సెకండ్ రూమ్ పైన మూడు ఫ్లోర్ చక్కగానే పక్క రూమ్ కాకుండా మొత్తం మూడు రూమ్ ఉంటాయి మిడిల్ రూమ్ పైన చేరాదు చేరాదు అన్న హలో హలో మమ్మీ సుమా మూడు బాధ్యతలు బుక్ చేసినట్టు అండి పడుకుందా సుమా సుమా చెప్పు అది శాంతి వాళ్ళ ఫోన్ లేవుదాన్ని సరే కానీ ఆ మూడు పాత్ర మూడు వచ్చేసి ఆ చెప్పేవాళ్ళు ఉన్నాయి కూడా వచ్చేసే ఫోన్ వచ్చేసి అది చెప్తాను అదే అదే అడుగు వాళ్ళని అడుగు అందిస్తూ అందిస్తూ అందిస్తున్నారు తగ్గిందా అదే తగ్గిందా
ఇచ్చేసి సరేలే ఒక లేదు ఇంకా కంటిన్యూస్గా ఫోర్ డేస్ నా బర్త్డే సెట్ అయిపోయింది ఇలాగ ఏం చేయలేదు సరే సెవెన్ అయింది సరే బట్ రండి రండి